ओम नमो नारायणाय, ओम मच्छेन्द्राय नमो नमः, ओम ऐंकार ह्रींकार क्लींकारस्थ चामुंडाय विच्छे। मीन राशि वारिकी ఒక అద్భుతమైనటువంటి సాలగ్రామాన్ని ఈరోజు మనం దర్శించబోతున్నాము. తప్పకుండా అందరూ భక్తి శ్రద్ధలతో ఆ యొక్క సాలగ్రామాన్ని వీక్షించండి. అలాగే మీనరాశి వారికి వారి యొక్క నక్షత్రాలు పూర్వభాద్ర 1వ పాదం, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మీనరాశి కిందకు వస్తారు. మేన రాశి వారికి గురుడు వ్యయంలో ఉండటం, అలాగే లాభంలో శని సంచారం, ఈ రెండు కూడా చాలా విశేష ఫలితాలను ఇస్తుంది. కానీ గురు వ్యయ సంచారం వల్ల వారికి, మేన రాశి వారికి కొంత ఇబ్బందులున్న ఆ సమయానికి డబ్బు అందేది అందటం జరుగుతుంది. స్థాన చలనం ఉంటుందన్నమాట. అంటే ప్రమోషన్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, లేకపోతే విదేశాలు వెళ్ళే ఆప్షన్స్ రావటం, దానివల్ల ముందుకు వెళ్ళటం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే ఆకస్మిక ధనయోగాలు కూడా సిద్ధించే అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క మంచి యోగాలు మీ యొక్క జాతకంలో ఉన్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఆకస్మిక ధనయోగాలు జాతకంలో ఉన్న వారికి జాతక చక్రంలో వారి యొక్క మీన రాశిలో కానీ బుధుడు ఉన్నట్లయితే చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ధనం స్టక్అప్ అయిపోవడం, లేకపోతే రావాల్సినవి రావకుండా ఆగిపోవడం, దగ్గర దగ్గర వచ్చి ఆగిపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలా ఉన్నవారు తప్పకుండా మీ యొక్క జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకుని దానికి తగిన రెమెడీస్ కానీ చేసినట్లయితే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మీన రాశి వారికి, అలాగే మీన రాశి నుంచి శుక్రుడు కానీ ఉన్నట్టయితే మీన రాశిలో చాలా విశేషమైనటువంటి ఆకస్మిక ధనయోగాలు, చాలా మంచి లైఫ్, లగ్జరీ లైఫ్, అలాగే లగ్జరీ జీవితం వారు అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి వారి, అలాంటి వారికి. చాలామంది అనుకుంటుంటారు మరి శుక్రుడు నాకు మీనంలో ఉన్నాడు, అలాగే చాలా బాగుంది నాకు అనుకున్న వారు మరి ఇప్పుడు ఇలా లేదేంటి అనుకున్నట్లయితే మీరు మీ యొక్క జాతక చక్రాన్ని మొత్తాన్ని పరిశీలన చేసుకొని ఎక్కడ ఇబ్బంది ఉందో దాన్ని సరి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందొచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు మీనరాశి వారికి మీ ఇప్పుడున్న పరిస్థితి రీత్యా, గోచార రీత్యా తల్లి ఫ్యామిలీ వైపు, అంటే తల్లి వారి యొక్క వైపు కొంతమందికి అనారోగ్య సూచనలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారిని, వాళ్ళందరినీ కూడా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఏమైనా జరుగుతాయేమో, అలాంటి వారందరికీ కూడా కొంచెం ఈ యొక్క సాలగ్రామ దర్శనం వల్ల మంచి ఫలితాలు కలగాలని నేను అమ్మవారిని వేడుకున్నప్పుడు ఒక విశేషమైనటువంటి సాలగ్రామాన్ని దర్శనం చేయించమండి. మీన రాశి కదా, అందుకని మీన సాలగ్రామాన్ని నేను ఇప్పుడు తీసుకురావడం జరిగింది. అతిపెద్ద మీన సాలగ్రామాన్ని కూడా చూద్దరు కానీ, అంటే అది హిరణ్య గర్భమై ఉంటుంది, అంటే బంగారంతో నిక్షిప్తమై ఉంటుంది ఆ సాలగ్రామం. అది సేల్ కాదండి, మీరు దర్శనానికి మాత్రమే తీసుకురావడం జరిగింది కాబట్టి దర్శించండి. అంటే చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఇది సేల్ చేస్తారు, అది మీకు ఏది చూపిస్తే అది ఇది అమ్ముతారా అని అడుగుతున్నారు. అట్లా అడగండి, మీకు ఏది సాలగ్రామం అవసరమైందో, అవసరం లేదో మేమే చెప్తాం. అవసరం అయితేనే మీరు ఆ సాలగ్రామాన్ని పూజా మందిరంలో ఉంచుకోవాలి, లేకపోతే అందరికీ కూడా అవసరం ఉండదు. మీకు దాని మీద అవగాహన కలిగి, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి, మీ పూర్వపుణ్యంలో బ్యాలెన్స్లో కొంత సాలగ్రామాన్ని టచ్ చేసినట్టయితే తప్పకుండా మీరు సాలగ్రామం దగ్గరికి వచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఇలా సాలగ్రామ దర్శనం, స్పర్శనం, పూజ, అభిషేక, ఇలా తీర్థ సేవనం ఇవన్నీ చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. సాలగ్రామంలో ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుంచి అవి గండకి నదిలో పారుతూ ఉంటాయి, అవి పెరుగుతూ ఉంటాయి, వజ్రకీటకాలు వచ్చి వాటిని తొలుస్తూ ఉంటాయి, విష్ణు సందర్భమైనటువంటి చిహ్నాలను కలిగిస్తుంటాయి. అదేవిధంగా శంఖు, దక్షిణావత శంఖులు అలా సాలగ్రామాలకి, దక్షిణావత శంఖుకి, తులసికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. తులసిలో కూడా మనం ఆయుర్వేద గుణాలు ఎన్నో ఉన్నాయి, అలాగే శంఖు కూడా సహజ గుణాలు ఉంటాయి, కాల్షియం గుణాలు. అలా శంఖులో పోస్తేనే కానీ తీర్థం కాదంటాం. అలా శంఖులో తీర్థం పోసి ఆ తులసి తీర్థాన్ని, తులసిని ఒక శుద్ధమైన గంగాజలంలో వేసి ఆ యొక్క తులసి తీర్థాన్ని ఈ శంఖులో పోసి
ఆ శంఖుతో స్వామివారికి అభిషేకం చేసినట్లయితే ఈ అభిషేకాన్ని తీర్థం తీసుకున్నట్లయితే ఎంతటి అద్భుతమైనటువంటి శక్తి అనుకుంటున్నారు అది చాలా విశేషమైనటువంటి శక్తి అన్నమాట అంటే తులసి నీళ్ళు తీసుకుంటేనే చాలా మంచిది ఆరోగ్యానికి అలా శంఖులో పోస్తేనే తీర్థం అంటారు అంటే శంఖులో కూడా సహజమైనటువంటి వాటి యొక్క కాల్షియం గుణాలు ఆయుర్వేద గుణాలు మహిమాన్వితను వైబ్రేషన్స్ ఓంకార శబ్దం వస్తుంటుంది ఇప్పుడు శంఖులో మనం చూసినట్టయితే ఈ ఓంకారం కూడా ఈ H2O కలుస్తుందన్నమాట H2O కలిసి ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ అది అందజేస్తుంది పవిత్రమైనటువంటి H2Oని మనం తీసుకునే అవకాశం ఉంటుంది దాంట్లో ఆ గుణాలు కలిగి ఉంటాయి ఆ నీటిలో కొంతవరకు అలా తర్వాత మళ్ళీ సాలగ్రామం మహిమాన్వితమైనది మనం ఇంకా చెప్పాల్సిన పనే లేదు ఈ మూడింటి కాంబినేషన్లో వచ్చినటువంటి తీర్థం మహాశక్తివంతమవుతుంది కాబట్టి సాలగ్రామాలతో పాటుగా ఒక దక్షిణావత శంఖుని కూడా పూజామందిరంలో ఉంచటం సాధ్యమంతటూ తులసి కోటను చక్కగా ఉంచుకోవడం తులసి చెట్లను ఎక్స్ట్రా పెంచుకొని తులసి యొక్క ఆ యొక్క దళాలను ఈ సాలగ్రామాలపై ఉంచాలి తులసి సాలగ్రామాలని ఇలా ఉండగానే ఇలా ఏదో రెండు ప్రసాదం తీసుకున్నట్టు ఇలా తుంపకూడదు అది మహాపాపం తులసి తీసుకున్నప్పుడు మీరు ఇలా తీసుకున్నారనుకోండి ఈ తులసిని తీసుకొని మీకు కావాల్సింది తీసుకొని అందరికి పంచవచ్చు అంతేగాని సాలగ్రామాల మీదే ఉండగానే ఆ తులసిని తెంచకూడదన్నమాట ఇలా కొన్ని పద్ధతులు విధానాలు ఉన్నాయి సాలగ్రామాలు కాబట్టి అవన్నీ చక్కగా తెలుసుకొని ఆ ప్రకారంగా సాలగ్రామాన్ని పూజించటం అభిషేకించటం దర్శించటం ఇలా చేయండి చక్కగా చేతిలో పెట్టుకుని హీలింగ్ చేయండి ఇది అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇస్తుంది ఇలా నేను సాలగ్రామాలను పట్టుకొని అడిగితే నాకు లభించిన సాలగ్రామాలు ఎన్నో ఉన్నాయి గండకి నదిలో కాబట్టి మనం ఆ యొక్క సంకల్ప బలంతో ఎన్నో సాధించవచ్చు అలాగే ఇప్పుడు మీకు చూపించబోయే సాలగ్రామం మత్స్య సాలగ్రామం చాలా విశేషమైనటువంటి ఇందాక చిన్న మత్స్యం చూశారు కదా ఇది పెద్దది అనమాట చాలా పెద్దది చాలా బరువు ఉంటుంది ఇప్పుడు నేను మైలైపోతున్నాను ఇది యాక్చువల్గా అయితే అంత బరువు ఉందన్నమాట చాలా బరువుగా ఉంటుందన్నమాట చేతులు కూడా వాలిపోతూ ఉంటాయి అంత బరువుగా ఉంటుంది ఇది ఒక కన్నులాగా ఇది దాని యొక్క రెక్కల్లాగా ఇలా ఉంటాయి అన్నమాట మత్స్యానికి సంబంధించి చాలా విశేషమైనటువంటి సాలగ్రామాల్లో ఇది ఒకటి చాలా దర్శించండి చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ధనయోగాలను అన్నిటినీ కూడా పరమేశ్వరుడు మీకు అనుగ్రహించునుగాక శుభం భవత్ మేఘశ్యామం గీత కౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాషితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం నాగవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భావోహరం సర్వలోకైకనాథం ఓం శ్రీ మహావిష్ణవే నమః. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. ఒక అద్భుతమైనటువంటి భారతీయ సనాతన ఆధ్యాత్మిక సంపద ఆదిశంకరాచార్యుల వారు మెచ్చి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఆయన పయనించిన విధానంలో నేపాల్ గండకి నదిని కూడా దర్శించి ఆ గండకిలో అనేక సాలగ్రామాలను తీసుకొచ్చి భారతదేశానికి పరిచయం చేసి పంచాయతీల పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు. వారికి ఎంత మక్కువ ఉంటేనో సాలగ్రామాలను దర్శించాలని ఆ గండకి నదిలో దిగాలని ఆ గండకి నదిలో ఆయన స్పర్శ అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ నదిని తిలకించాలని ఆయన పులకరించి ప్రవేశించినటువంటి ప్రదేశాలే ఈ హిమగిరుల మధ్య ఉన్నటువంటి గండకి నది. అందులో లభించిన సాలగ్రామాలనే వారు తీసుకురావటం జరిగింది. అటువంటి అద్భుతమైనటువంటి సాలగ్రామాలను నన్ను ఎలా ఆకర్షించింది అనేదే ఈ వెబ్సైట్లో నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను. అంటే నాకు కొన్ని జరిగిన అద్భుతమైనటువంటి అనుభవాలను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సాలగ్రామాలు కొంచెం శాంపిల్ మాత్రమే. అంటే నేను అన్ని సాలగ్రామాలు కొన్ని వేల సాలగ్రామాలను కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇన్ని సాలగ్రామాలను ఎందుకు కలెక్ట్ చేయగలిగాను, ఎలా కలెక్ట్ చేయగలిగాను అనే దాని మీద మనకి ఇచ్చిన ఈ విషయాలు నేను కొద్దిగా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. 1995లో నేను నేపాల్ 93 అట్లా వెళుతున్న సమయంలో గండకి నదిలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయటం జరిగింది. ముక్తినాథ్, దామోదర గుండం ఇవన్నీ ప్రయాణం చేస్తూ గండకి నదిలో కొన్ని కిలోమీటర్లు ట్రెక్కింగ్ కూడా నిర్వహించడం జరిగింది మా బృందంతో. ఆ సమయంలో నేను ఈ సాలగ్రామాలను చూస్తూ ఇవే విచిత్రంగా ఉన్నాయి, వీటిని సాలగ్రామాలు అంటారు, శంకరాచార్యులు వారు కూడా తీసుకొచ్చారు, దీన్ని ప్రవేశపెట్టారు, అందులోనూ మా ఇంట్లో కూడా ఒక సాలగ్రామం ఉంది, పూజ గదిలో ఒక చిన్న రాగి బిందులో నీళ్లు పోసి దాని మీద బోర్లించి ఉంటుంది ఇప్పుడు. అది సాలగ్రామం అనే సంగతి మాకు తెలియదు. ఏదో ఇంట్లో తాత ముత్తాతల నుంచి ఉంది, దాన్ని కూడా అక్కడ పెట్టాం, రోజు నీళ్లు మారుస్తాము, దాని మీద పెడతాం, దండపు చుక్క పెడతాం. అంతవరకు నేను చేసేది కుదిరితే తులసి ఒక దళం తీసుకొచ్చి దాని మీద పెట్టారు. అంతవరకు తెలుసు, కానీ పెద్దలు కూడా ఇది సాలగ్రామం మహామహిమానీతమైంది, దీన్ని మనం అనుష్ఠానంలో వస్తుంది అని కూడా మా తల్లిదండ్రులు కానీ మా తాతలు కానీ ఎవరు చెప్పలేదు. కాబట్టి మేము పూజామందిరంలో ఉండేవి అన్నమాట. అది అదే రాయి ఇక్కడ ఉంది ఏంటి అని ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యానికి నేను గురవటం జరిగింది. వెంటనే అక్కడ నేను ఆల్రెడీ బైపీసీ స్టూడెంట్ని కాబట్టి ఆ సైన్స్ సైన్స్ మీద కొంత రీసెర్చ్ మైండ్ ఉంటుంది కాబట్టి నేను పరిశోధనాత్మకమైనటువంటి శిలల్ని గమనించడం జరిగింది. అయితే ఒక చోట ఎందుకో అక్కడ తవ్వాలనిపించింది, అంటే మడుగులాగా ఉన్న ప్రదేశంలో తగినప్పుడు ఒక ముద్ద నా చేతిలోకి వచ్చింది. ఆ ముద్దలో చూసినట్టయితే శంఖ చక్ర శ్రీపాదం అనే మూడు సాలగ్రామాలు విడివిడిగా దాంట్లో ఉన్నాయన్నమాట. అంటే ఆ ముద్దను నేను ఇట్లా అనగానే దాంట్లో నుంచి ఆ మట్టి అంతా పోగానే ఆ మూడు సాలగ్రామాలు బయటపడ్డాయి. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం అంటే చూడంగానే శంకు ఇటు చక్రము ఒక శ్రీపాద ముద్ర ఇప్పుడు నేను చేతిలో పెట్టుకొని ధ్యానం చేసింది అక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ చక్కగా క్లియర్గా నేను చూపిస్తాను. అయితే ఇవి ఒక రాయి నుంచి పగిలి మూడు ముక్కలయ్యి అవి అట్లా ఉన్నాయా అంటే కాదు. అలాగే ఆ రాయికి వీటికి సంబంధం లేదు, ఒకే రాయి కాదు, ఇది మూడు మూడు రాళ్ళు, మూడు మూడు సాలగ్రామాలు, మూడు మూడు శిలలు. అంతేగాని ఒక శిలకి ఒక శిలకి సంబంధం లేదు. కానీ గమ్మత్తైన అంశం, మహామహిమాన్వితమైన అంశం ఏంటంటే శంఖ చక్ర శ్రీపాద అంటే ఈ మూడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో లభించాయి. అంటే శంఖ చక్ర శ్రీపాదాలు ఒక ముద్దలో నేను ఇట్లా అనగానే అవి చేతిలోకి మూడుగా శిలవుగా రావటం, వాటిని నేను దర్శించడం, పులకరించడం, ఒక ఏదో ఒక శక్తి ఆవహించిన విధంగా నేను ఫీల్ అవటం నాకు చాలా ఆశ్చర్యము, ఆనందాన్ని కలిగించింది. తర్వాత కూడా ఒక మన లాజిక్ ప్రకారం కూడా ఆలోచించాను, ఏంటి ఇవి నాకేందుకు దొరికాయి, ఈ శంఖ చక్రం ఏంటి, ఈ శ్రీపాదం ఏంటి. మరి యాక్చువల్గా అయితే గండకి నది మనం ఒక అర కిలోమీటర్ ముందే దాని ఘోష నిపిస్తుంటుంది, భయంకరమైన ఘోష అనమాట. అంటే అంత ఫాస్ట్గా అది ఫ్లో అవుతుంటుంది, పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా రౌండ్గా తిరిగిపోతాయి, అంటే అంత అరిగిపోతాయి అన్నమాట. అటువంటిది ఈ మడుగులో ఇంత ఫ్లో నుంచి తప్పించుకొని ఒక ముద్దలాగా అయ్యి మళ్ళీ నా చేతిలోకి రాగానే ఇట్లా నడకంగానే ఆ మట్టి రేణువులుగా మారి అదంతా మట్టి అయిపోయి ఈ మూడు శిలలే నాకు చేతిలోకి రావటం ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని నేను పొందానమాట. ఇది నా అదృష్టంగా భావిస్తాను, నా జన్మ ధన్యమైందని నేను అనుకుంటాను. అటువంటి ఈ మూడు శిలలు నాకు లభించడంతోనే చాలా ఆనందం చెంది వెంటనే వీటి మీద మరింత ఉత్సాహంతో అన్నింటినీ ఎతకటం ప్రారంభం చేశాను. అలా అనేక వందల సాలగ్రామాలని నేను ఆ హిమాలయాల నుండి మన ఇండియాకి తీసుకురావటం, ఇక్కడ మన యొక్క పీఠంలో స్థాపన చేయటం జరిగింది. అనేక మంది మహర్షులకు, స్వామీజీలకు, అనేక దేవాలయాలకు మా యొక్క పీఠం నుండి అనేక సాలగ్రామాలను ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ సాలగ్రామ హిస్టరీని చెప్పాలంటే ఎన్ని ఎపిసోడ్లైనా సరిపోవు, నాకు జరిగిన అనుభవం. అలా ఒక అద్భుతమైన సాలగ్రామాలు, ఆ రెండు సాలగ్రామాలు అమ్మవారు నా కళ్ళలో కనిపించి నాకు వాటిని అలంకారం చేయమని కోరింది.
అప్పుడు మా యొక్క పీఠంలో ఉన్నటువంటి చాముండేశ్వరు మాతకి ఆ యొక్క శంకు చక్రాలను రెండింటిని అలంకారం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు నా చేతిలో ఉన్న శ్రీపాదానికి నిత్యం అభిషేకాలు పూజాభికాలు జరుగుతూ ఉంటాయి. అది మీకు మళ్ళీ నేను క్లియర్గా మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఈ యొక్క సాలగ్రామం మీద పాద చిహ్నం అంటే పాదం అంటే బొట్టినేలు ఈ చేతి వేలులాగా ఇక్కడ మనకి ముద్రలు ఉంటుంది. ఇదంతా కూడా ఇట్లా అంటే ఒక మన ఆకృతి పాదం ఆకృతిలో ఉన్నటువంటి ఈ పాదం నాకు లభించింది అనమాట. ఇది నాకు ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ఇలా అనేక సాలగ్రామాలను నేను గ్రహించడం జరిగింది. అయితే ఈ సాలగ్రామాల్లో బంగారంతో కూడినటువంటి సాలగ్రామాలను కూడా గ్రహించడం జరిగింది. అనేక దివ్యమైనటువంటి సాలగ్రామాలు దుర్లభమైనటువంటి సాలగ్రామాలు కూడా నాకు లభించాయన్నమాట. అదే తరుణంలో నేను గణపతి ఉపాసన చేస్తూ, గణపతి అంటే నాకు ఇష్టం, అలాగే శివుడు అంటే నాకు ఇష్టం, శివలింగ సాలగ్రామం కావాలని కోరుకోగానే శివలింగ సాలగ్రామం లభించింది. దాని మీద జటాజూటంతో సహా కింద స్వామివారి యొక్క పానమట్టంతో సహా నాకు శివలింగ రూపంలో సాలగ్రామం లభించింది. ఒక అద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైంది. అది మేము నిత్యము కూడా అంటే అనేక ప్రత్యేకమైన సందర్భాల్లో పాదరసంతో అభిషేకం చేయడం జరుగుతుంది. దానికి అది కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది, ఆ అభిషేకం చేస్తుండడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఒక అద్భుతమైంది, గణపతి సాలగ్రామాన్ని కూడా నేను కోరుకోవటం జరిగింది. అలా గణపతి సాలగ్రామం కోరుకున్న తోడనే ఈ యొక్క గణపతి స్వామివారు మాకు లభించడం జరిగింది. అలా ఒక అనేక అంటే నా యొక్క సంకల్ప బలమే సాలగ్రామ రూపంలో ఆ ఆకృతులు నాకు లభించడం ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదో చెప్తున్నాయి నాకు, ఇది ఏదో నన్ను చేయమంటున్నాయి, నాకేదో శాసిస్తున్నాయి, నన్ను ఏదో తీసుకుంటున్నాయి, అవి నన్ను దత్తత తీసుకుంటున్నాయి అనే భావంతో నేను వాటితో పాటు మమేకమయ్యి అనేక 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 సాలగ్రామాలను నేను సేకరించడం జరిగింది. దాదాపుగా దశావతారాల్లో ఉన్నటువంటి అన్ని సాలగ్రామాలు నా దగ్గర లభ్యమయ్యాయి. వాటన్నిటిని పూజలోనే ఉంచుతాననమాట. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ వేల వేల సాలగ్రామాలకు 1108 నదీ తీర్థాలతో మహాకుంభాభిషేకం నిర్వహించడం అనేది కూడా మన విశ్వశాంతి హోమంలో జరుగుతూ ఉంటుంది. మన భక్తులందరికీ కూడా ఆ విషయం తెలుసు. అలా ఒక సాలగ్రామానికి మీరు తులసి అలాగే శంకుతో అలాగే అనేక మూలికలతో ఆ యొక్క జలాన్ని ఆ యొక్క సాలగ్రామంపై అభిషేకం చేసిన తోడనే అనేక 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 జన్మల పాపాలు తొలగిపోతాయని చెప్పి మనకి అనేక పురాణాల్లో సాలగ్రామ చరిత్రలో చూసినట్లయితే చెప్పటం జరుగుతుంది. అంటే మనకి ఒక్క సాలగ్రామానికి అభిషేకం చేస్తేనే ఏదో ఒక సాలగ్రామం, అది గండకీ నది నుంచి లభించిన ఏదో ఒక సాలగ్రామానికి అభిషేకం చేసిన తోడనే అనేక అనేక జన్మల యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మన సాలగ్రామ చరిత్ర చెప్తుంది. అంటే మరి అనేక వేల సాలగ్రామాలకి ఒకే సమయంలో అనేక రకాలైనటువంటి గంగా జలాలతో అభిషేకం చేస్తే ఎలా ఉంటుంది, అనేక రకాల మూలికలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలా ఉంటుంది అని నేను సంకల్పం చేసి విశ్వశాంతి కోసమే వీటిని వాడటం జరిగింది. నేను గత 2017 నుంచి దాదాపుగా 2018 వరకు కూడా మనం 17 విశ్వశాంతి హోమాలు అనేక ప్రదేశాల్లో చేయటం జరిగింది. ప్రపంచ శాంతికై, విశ్వశాంతికై, పర్యావరణ పరిరక్షణకై, పంచభూత శాంతికై ఈ యొక్క అభిషేకాలు మేము నిర్వహించాం. కానీ దురదృష్టవశాత్తు 2019 చేయలేకపోయాం. అదే సమయంలో కరోనా వచ్చింది. ఎందుకంటే ఇది చేస్తే కరోనా రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉండేదేమో, మరి మా చేత అందుకే చేయించలేదేమో అని మేము మా వరకు మేము భావిస్తాం. ఇలా ఒక అద్భుతమైనటువంటి సాలగ్రామాలను వాటి చరిత్రను మీ అందరికీ తెలియజేయాలని, ఆదిశంకరాచార్యుల వారు ప్రత్యేకంగా 3 పాదయాత్ర చేసి ఆయన తెచ్చుకున్న అపురూపమైనటువంటి తైలం ఈ యొక్క సాలగ్రామం. అంటే సాలగ్రామాన్ని వారు ఎంతో అపురూపంగా తీసుకొచ్చారు అక్కడి నుంచి. వాటిని తన ముఖ్యమైన అనుచరులకు, తన ముఖ్యమైన శిష్యులకు, తన ముఖ్యమైనటువంటి ఆయన యొక్క దయాద్ర హృదయాన్ని పొందిన వారందరికీ ఆ సాలగ్రామాలను అనుగ్రహించారు వారు. ఇప్పటికీ కూడా కొంతమంది మహానుభావులు ఇళ్లలో ఆ స్వామివారు ఇచ్చినటువంటి గురు పరంపరగా, శిష్య పరంపరగా అవి వస్తూనే ఉండాలి.
అలాగే వారి స్థాపించిన పీఠాల్లో ఆ శాలగ్రామాలు ఉంటాయి. అటు అటువంటి దివ్య శాలగ్రామాల చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామందికి ఈ నల్లగా రాళ్ళు ఉన్నాయేంటి ఏంటి తెలియదు అనే పరిస్థితిలో ఉన్నారు. దాదాపు నేను అనేక ఛానల్స్లో నా ప్రోగ్రామ్స్లో ఈ శాలగ్రామాలను చూపించటం, ఆ శాలగ్రామాల చరిత్రలో వినటంతో చాలామంది పునీతులయ్యారని నాకు తెలుసు ఆ విషయం. అలాగే ఇంకా చాలామందికి ఇంకా మన యొక్క ఛానల్ ద్వారా కూడా ఈ యొక్క శాలగ్రామాల చరిత్రను, శాలగ్రామాల గురించి, శాలగ్రామాలు ఎలా ఉంటాయి, శాలగ్రామాలను ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి, శాలగ్రామాలకు ఎలా ప్రాణప్రతిష్ఠ చేయాలి, అంటే అలంకారంతోనే ప్రాణప్రతిష్ఠ చేయాలన్నమాట. చాలామంది నా దగ్గర తీసుకొచ్చే స్వామి ఇదేదో రాయి మేము తెచ్చుకున్నాము అంటే ఇది శాలగ్రామం అంటే అవునండి నేపాల్ వెళ్ళినప్పుడు ఇచ్చారు అంటే కొన్ని డూప్లికేట్స్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఎప్పుడైతే శాలగ్రామాల గురించి నేను చెప్పటం జరిగిందో ప్రపంచవ్యాప్తంగా వాటికి ఆదరణ చాలా పెరిగింది. ఎందుకంటే నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అనేక సంవత్సరాల నుంచి శాలగ్రామాల గురించి చెప్తూ దాదాపుగా వాటి అవేర్నెస్ అనేది తీసుకురావడం, వాటి మీద భక్తిని పెంపొందింప చేయడం, వాటి యొక్క ఇంపార్టెన్స్ని చూపించడం, అనేక రకాల ఆకృతుల్లో భగవంతుడు ఉన్నాడని నిరూపించే అద్భుతమైన సాక్ష్యాలు ఈ శాలగ్రామాలు. అటువంటి అద్భుతమైనటువంటి శాలగ్రామాలని నేను అందరికీ పరిచయం చేసే క్రమంలో బాగా విశ్వవ్యాప్తం అయిపోయింది శాలగ్రామాలు. దీంతో పాటు ఏమైందంటే నా దృష్టికి వచ్చిన విషయాలు డూప్లికేట్స్ కూడా తయారవటం జరిగింది. అంటే గ్రానైట్ రాళ్లతోనూ, నల్లటి రాళ్లతోనూ, వీటి శిల నల్ల శిలలతోనూ ఈ గ్రామ వీటిని చేయటం, అలాగే ఇప్పుడు చైనా టెక్నాలజీ వచ్చేసింది, మెషినరీ వచ్చేసింది, ఎలా కావాలంటే అలా మెషిన్ ద్వారా ఆ చక్రాలు చెక్కి అవే అమ్మేస్తున్నారు. దామోదర గుండం దగ్గర కూడా, ముక్తినాథ్ దగ్గర కూడా, జంసంలో కూడా దాదాపుగా డూప్లికేట్ శాలగ్రామాలు అమ్మేస్తున్నారు. కాబట్టి ఈ శాలగ్రామాలని ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి, ఎలాంటి శాలగ్రామాలను పెట్టుకోవాలి, ఎలాంటి శాలగ్రామాలను పెట్టుకోకూడదు, ఇవన్నీ కూడా మనం ఈ ఎపిసోడ్లో కానీ వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో టైమింగ్ని బట్టి నేను తెలియజేస్తాను. తప్పకుండా అందరూ ఈ శాలగ్రామాలను భక్తి భావంతో చూడటానికి ప్రయత్నం చేయండి. వీలైతే మీరు కూడా అందరూ కూడా ఇది షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే శాలగ్రామ దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. అంటే పూజ చేస్తేనే అనేక జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. అంటే చూస్తేనే చాలన్నమాట. అందుకే నేను భక్తి టీవీలో కానీ ఇంకో ఛానల్స్లో కానీ నేను శాలగ్రామం చూపించడానికి నా ప్రోగ్రామ్కి తలస్నానం చేసి కూర్చునేవారు. చాలామంది, కొన్ని వందల మంది వచ్చి నాకు ఈ విషయం చెప్పారన్నమాట. నేను చాలా గర్విస్తాను ఈ విషయాన్ని. ఎందుకంటే ఏదో టీవీ ప్రోగ్రామ్, ఏదో ఛానల్లో ఏదో సర్వేలు చూసామని కాకుండా ఆయన చూపిస్తుంది నిజం, దాంతో మహిమ ఉంది. ఆ యొక్క శాలగ్రామాన్ని చూసిన తోడనే మనకి ఒక మంచి అద్భుతమైనటువంటి అనుభవం అవుతుంది, అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది, దైవానుగ్రహం కలుగుతుందని నమ్మి వారందరూ చక్కగా తిలకించటం నాకు చాలా, ఈ మేము పడిన శ్రమ ప్రాణాలకు తెగించి ఎన్నో ఎన్నో ప్రాణాలకు తెగించిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఈ శాలగ్రామంలో రుద్రాక్షల కోసం అయినప్పుడు అందరిలాగా రుద్రాక్షలు ఏదో బయట కొనేసేవాళ్ళు, శాలగ్రామాలు బయట ఒక స్టాల్గా పెట్టే చేసే వ్యక్తులు కాదు నేను. నేను స్వయంగా నేపాల్ వెళ్ళి అక్కడ అనేక గండకి నగల దగ్గర మ్యానేటర్స్ కూడా ఉండేవాళ్ళు అప్పుడు. అంటే దాదాపు 15 ఏళ్ల క్రితం, అంటే ఇంకా చాలా డేంజరస్ సమయం అనమాట అప్పుడు. ఎందుకంటే ఇంత అభివృద్ధి చెందలేదు అప్పుడు. ముక్తినాథుడికి పెద్దగా ఓన్లీ ఫ్లైట్ జర్నీ మాత్రమే ఉండేది. అక్కడి నుంచి కొంత దూరం నడవాల్సి ఉండేది, కొంత గుర్రాల మీద వెళ్ళాల్సి వచ్చేది, కొంత గాడిదల మీద కూడా వెళ్ళాల్సి వచ్చేది మోసుకురావడానికి. ఇలా అనేక మజిలీలు జరుగుతూ కొంత నడవాల్సి వచ్చేది, కొంత బైక్ మీద వెళ్ళవలసి వచ్చేది. ఇలా అనేక రకాలుగా నేను అక్కడ అనేక అనుభవాలతో నేను ఒక చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశానన్నమాట ఈ యొక్క విషయాల్లో చూసుకున్నట్టయితే. ఇలా ఇవన్నీ కూడా మీ అందరికి తెలియజేస్తేనే కదా నా శ్రమకి గుర్తింపు రాకపోయినా పర్వాలేదు. ఈ విషయం తెలియటం వల్ల ఒక అద్భుతమైనటువంటిది భగవంతుని యొక్క లీల దీంట్లో ఉంది అని చెప్పడానికి మనకు సాక్ష్యాలు ఇవి కాబట్టి వీటన్నిటిని మీరు అందరూ చక్కగా ఆదరించి చక్కగా చూడండి, దర్శనం చేయండి. మీకు అనేక రుగ్మతలు ఉన్నా ఈ శాలగ్రామ దర్శనంతోనే అవన్నీ కూడా పటాపంచులైపోతాయి. అలాగే ఎవరెవరు ఏ శాలగ్రామాలను పూజించాలనే దాని మీద కూడా నా రీసెర్చ్లో నా అభిప్రాయం ప్రకారం కొన్ని నేను సెలెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్స్లో కానీ వచ్చే ఎపిసోడ్స్లో కానీ మన రాసుల ప్రకారం
ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న సమస్యల దృష్ట్యా ఏ శాలగ్రామాన్ని పూజిస్తే మంచిది, అలాగే ఏ శాలగ్రామాన్ని ఇంట్లో ఉంచుకున్నా, ఏ శాలగ్రామాన్ని దానం చేస్తే మంచిది, ఏ శాలగ్రామాన్ని దేవాలయానికి ఇస్తే మంచిది అనేది కూడా మనం ప్రతి ఎపిసోడ్లో కూడా తెలుసుకుందాం.